ప్రియులారా, ఆల్రెడీ నేను ఒక వీడియో మాట్లాడాను ఆ మణిపూర్కి సంబంధించి. అది ఆరాధన అయిపోయిన అనంతరం విడుదలవుతుంది. ప్రభు చిత్తం అయితే ఆగస్ట్ నెలలో మణిపూర్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అక్కడ ఉన్న బాధితులకు హెల్ప్ చేయడానికి, మతాలకు అతీతంగా ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి మన ద్వారా సహాయం అందించడానికి ఆగస్ట్ నెలలో. అప్పటి కొంచెం పరిస్థితులు చక్కబడతాయి కాబట్టి ఆ పరిస్థితులన్నీ చక్కబడ్డ తర్వాత పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగిపోయింది కాబట్టి మన వంతు కొంతైనా వాళ్ళకి హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి ఆగస్టులో బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. రైట్ రైట్. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక విలువైన సందేశాన్ని మనం నేర్చుకోబోతున్నాం కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీ అందరూ దేవుని మాటలు వినాలి, వాటిని మీ హృదయాల్లో భద్రం చేసుకోవాలి. ప్రియులరా, మానవ శరీరానికి స్కెలిటన్ ఎలాంటిదో, స్కెలిటన్ అంటే అస్థిపంజరం, మానవ శరీరానికి అస్థిపంజరం అనేది ఒక రకంగా పునాది అని చెప్పాలి. దీన్నే వాహన పరిభాషలో చాసిస్ అంటారు. చాసిస్ విరిగిపోయింది అనుకోండి, వాహనం పునాది పగిలిపోయినట్టే. అర్థమైందా? అంటే కొంతమంది వాడుక భాషలో శాస విరిగిపోయింది అంటారు కదా, చాసిస్నే వాళ్ళు శాస అన్నారనమాట. అంటే అలా చాలా మార్చేస్తుంటారు మన వాళ్ళు ఎలా నచ్చేలా. సో దాని చాసిస్ అంటారు. అది విరిగిపోతే ఇంకా అది వాహనం వాల్యూ పోయినట్టే కదా. ఇన్ ద సేమ్ వే మన బాడీకి కూడా చాసిస్ అంటే మన అస్థిపంజరం, మన ఎముకల గూడు, పైనుంచి కిందకి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏదైతే ఎముకల గూడు ఉందో అది మన శరీరానికి ఒక పునాది లాంటిది. అలాగే మన ఆత్మీయ జీవితానికి పునాది సత్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. మీరు విన్నారు, సత్యమందు వారిని ఏం చేయము? ప్రతిష్ట చేయము. నీ వాక్యమే సత్యము కదా. సత్యము అనేది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ప్రభు మనల్ని సత్యం మీద ప్రతిష్ట అయిపోమంటారు. మీరు ఆలోచించండి, సత్యం మీద మనందరం ఏమైపోవాలట? ప్రతిష్ట అయిపోవాలి. అందుకే సత్యమందు వారిని ప్రతిష్ట. ఇక ఎక్కడికి కదలకూడదు. ఎప్పటికీ సంఘం సత్యం మీదనే నిలబడాలి. సంఘం ఎప్పటికీ సత్యాన్ని అంటిపెట్టుకునే ఉండాలి. సంఘానికి సత్యం ఊపిరి లాంటిది. క్రీస్తు సంఘానికి సత్యం ఎలాంటిది? ఊపిరి లాంటిది. ఊపిరి ఆగిపోతే ఏమైపోయినట్టు చెప్పండి, ఏమైపోయినట్టు? ప్రాణమే పోయినట్టు కదా. ఊపిరి ఉంటేనే కదా మనం ప్రాణంతో ఉన్నాం. ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీరు అందరూ డిక్లేర్ చేసేస్తారు ఏమనంటే, హీస్ డెడ్, హీస్ నో మోర్, చనిపోయాడు, లేడు అంటారు. అలాగే సంఘానికి కూడా సత్యము అనేది ఊపిరి లాంటిది. సత్యమునకు స్తంభములు అన్నాడు మనల్ని గ్రంథంలో మాట్లాడుతూ. ఏమన్నాడు? సత్యమునకు మీరు స్తంభములు అన్నాడు. కాబట్టి సత్యం అనేది అంత ఇంపార్టెంట్. సో దాని గురించి గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథం 45వ కీర్తన 4వ వచనం జాగ్రత్తగా చూద్దాం. సత్యము వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము అన్నాడు. సత్యము వినయముతో కూడిన దేనిని స్థాపించుటక? నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. అంటే ఈ మాట భక్తుడు కీర్తనకారుడు ఈ మాట ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు? సత్యమును వినయముతో కూడిన నీతిని ఏం చేయుటకట? స్థాపించుటకు. అంటే ఒకసారి అది స్థాపించబడిందంటే కదలదు ఇంకది, దాన్ని తీసేయడానికి అవ్వదు. ఒకసారి స్థాపించబడిందంటే చివరి వరకు చిరకాలము ఇక అది అలాగే ఉంటుంది, అంతే కదా. దాన్ని తీసేయరు, తీయకూడదు. అప్పుడప్పుడు చూడండి, హైందవ సోదరులు విగ్రహ ప్రతిష్ట అంటారు, విగ్రహ ప్రతిష్ట, దాన్ని కదుపుతారా ఇంకా అలాగే ఉంచుతారా దేవాలయంలో? ఒకసారి ప్రతిష్ఠించేశారంటే ఇంకా దాన్ని ఏం చేయరు, కదపరు, ఎప్పటికీ అలాగే ఉంచుతారు. అదే విగ్రహ ప్రతిష్ట.
ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకు వ్రాయబడినటువంటి మాట ఏంటంటే సత్యమును స్థాపించుటకు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. అది స్థాపించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ఊరికే ఈ లోకానికి రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చారంటే ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. అది ఎంత ఇంపార్టెంట్, అది ఎంత ఇంపార్టెంట్, అది ఆయన ఎరిగి ఉన్నారు కనుక ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే పిలాతు ముందు నిలబడి ఏం మాట్లాడుతున్నారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు నిలబడి మాట్లాడుతున్నారు చూడండి. యోహాను సువార్త 18:37 అందరూ చూడాలి. యోహాను సువార్త 18:36 చూద్దాం. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండాట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని అడిగాడట. అప్పుడు ఆయన వెంటనే అన్నారట, అవును నీవన్నట్టు నేను రాజునే. నీవన్నట్టు నేను ఎవరిని? రాజునే. తర్వాత సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. అండర్లైన్ దట్ వర్డ్. ఏమంటున్నాడు ఆయన? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. అంటే ఆయన ఈ లోకంలో శరీరధారిగా మరే గర్భంలో పుట్టడానికి గల కారణాలలో ఒక ప్రధానమైన కారణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అంటున్నాడు ఇక్కడ. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడం, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఒక సాక్షిగా, సత్య సాక్షిగా, సత్యానికి సాక్షిగా. సత్యము తప్ప మరి ఏది మనల్ని రక్షించలేదు. సత్యము తప్ప మరి ఏది మనల్ని నిత్య జీవానికి నడిపించలేదు. సత్యము తప్ప ఏది మనల్ని నిలబెట్టలేదు. సత్యము తప్ప మరికి ఏది మన ఆత్మను కాపాడలేదు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్ అన్నారు ఆయన. సో ఆయన్నే సత్యం. అందుకే ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను అని ఒక రాజు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఈ లోకాన్ని పరిపాలించే ఒక అధికారి ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ పిలాతు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని. అంటే మనందరం కూడా దాన్నే ఫాలో అవ్వాలి. మనందరి కర్తవ్యం ఏంటి, మనందరి లక్ష్యం ఏంటి, మనందరి గురి ఏంటి అంటే మనం కూడా దేని గురించి సాక్ష్యం ఇవ్వాలి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. దేన్ని ఫాలో అవ్వాలి? సత్యాన్ని ఫాలో అవ్వాలి. దేని మీద ప్రతిష్ట చేయబడాలి? సత్యం మీద ప్రతిష్ట చేయబడాలి. బాబు నాయన నువ్వు సత్యం నుంచి వైదొలుగుతావా అని అడిగితే ఏ క్రైస్తవుడు కూడా ఏమంటాడంటే నేను సత్యము నుండి వైదొలగడం అసంభవం, అసాధ్యం. నా ఊపిరి నా నుండి వేరవడం ఎంతో, నేను సత్యం నుండి వైదొలగడం కూడా అంతే. నా ఊపిరి నాలో నుండి వేరైతే నేను శవాన్ని, నాకు ఇంకెలాంటి వాల్యూ ఉండదు. ఉంటుందా? శవానికి వాల్యూ ఏముంటుంది? నీ గౌరవం, నీ మర్యాద, నీ విలువ అంతా నువ్వు బతుకున్నప్పుడే. ఒకసారి నువ్వు చచ్చిపోయావంటే నీకు ఇంకా గౌరవం లేదు, విలువ లేదు, మర్యాద లేదు, ఏమీ లేదు. ఈ భూమి మీద నీకు ఏ పని లేదన్నాడు ప్రసంగి. ఈ భూమి మీద నీకు ఏ పని లేదు, నీ పనులన్నీ ఇక ఈ భూమి మీద ఏమైపోయినట్టట, ఆగిపోయినట్టే. కాబట్టి నీకు విలువ నువ్వు జీవించి ఉన్నప్పుడు మాత్రమే విలువ. అందుకే చచ్చిపోయిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అన్నాడు. అంతే కదా, చచ్చిపోతే సింహానికి ఇంకా విలువే ఉంది చెప్పండి? వేస్ట్ కదండి. సింహం అయినా కూడా చచ్చిపోతే వేస్ట్. అది చచ్చిపోతే వేస్ట్, బతుకుంటేనే సింహానికి విలువ. అలాగే కుక్క ఉందనుకోండి, అది బతుకుంది, సింహం ఉంది, చచ్చిపోయింది. ఇప్పుడు రెండు పక్క పక్కన పెడితే ఈ కుక్క మేలంటున్నాడు అక్కడ. జీవానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతూ, ఆ జీవానికి ఉన్న ఇంపార్టెన్స్ మనకు అర్థమైతే ఇక్కడ కూడా సత్యం అనేది మనందరికీ జీవం. అదే మనకి జీవం, అదే మనకి ఊపిరి, అదే మనకి ప్రాణాధారం. ఒక క్రైస్తవ జీవితంలో సత్యం అనేది లేకపోతే ఎన్నున్నా వ్యర్థం అండి, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ జీవితంలో సత్యం లేదు, ఆస్తులు ఉన్నాయి. సత్యం లేదు, కార్లు, వెండి బంగారాలు, మేడలు, మిద్దెలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. సత్యం లేదు, నీకు బోలెడంత అందం ఉంది. సత్యం లేదు, నీకు బోలెడంత దేహదారుఢ్యం ఉంది, మంచి కండబలం ఉంది. సత్యం లేదు, నీకు ఎన్నో భోగభాగ్యాలు ఉన్నాయి. సత్యం లేదు, అబ్బో నువ్వు ఒక అద్దాల మందిరంలో ఆరాధన చేస్తున్నావు, చుట్టూ ఏసీ ఉంది. సత్యం లేదు కానీ నీ దగ్గర కోట్లాది రూపాయల డబ్బుంది, ఏమైనా ఉపయోగమా ఇది? అంటే అది ఎలా ఉంటుందంటే ఒక శవాన్ని
పడుకోబెట్టి వెండి బంగారం ముత్యాలు వజ్రాలు రత్నాలు హారాలు పట్టు చీరలు అన్నీ పొదిగి ఏమీ తక్కువ కాకుండా అరికాల దగ్గర నుంచి నడినంత వరకు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవి ఇవి అంటారు కదా, చెవులు పోగులు దిద్దులు కమ్మలు మెట్టెలు ఇంకేవే ఉండాలో అన్నీ పెట్టేసి ఒక శవాన్ని అందంగా పడుకోబెట్టి అందంగా అలంకరిస్తే అది ఉపయోగమా, అది ప్రయోజనకరమా? లేకపోతే ఏమీ లేకుండా ఒక కాటన్ చీర కట్టుకొని ఒంటి మీద ఒక్కటి ఒక్క ఆభరణం కూడా లేకపోయినా ఒక కాటన్ చీర కట్టుకొని చక్కగా పక్కన నడిచిపోతుంది ఒక ఆవిడ ఒక బేదరాలు, ఈవిడ మేలు అంటే ఈవిడే మేలు. శవానికి అన్నుండి దానికి ఏ ప్రయోజనం లేదు. ఏమీ లేకపోయినా ఈమె ఇంత భేదస్థితిలో ఉన్నా కూడా ఈమెలో జీవం ఉంది కాబట్టి నడవగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, పనిచేయగలుగుతుంది. మీకు అర్థమవ్వాలి ఈ విషయం. సత్యము మీలో ఉంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా మీరు ఐశ్వర్యవంతులు, మీరు ధనవంతులు. అర్థమైందా? మీరు నిత్య జీవానికి నిర్ణయింపబడిన గుంపులో ఉన్నవారు, ప్రభు చేత ఏర్పరచబడిన వారు, ఒకనొక దినాన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నారు. మన విశ్వాసం అదే కదా. ఈ లోకం అశాశ్వతమని, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని, రాబోయే లోకం కొరకు ఎదురు చూస్తున్నామని, అక్కడ మన ప్రభుతో కూడా యుగయుగాలు ఉండబోతున్నామని, ఆత్మల లోకం కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుందని, ఆత్మల లోకానికి వెళ్ళటానికే ప్రభు మనల్ని ఎన్నుకున్నారని, అక్కడికి మనల్ని చేర్చబోతున్నారని మనం బలంగా నమ్ముతున్నాం కదా. అది మనందరి విశ్వాసం, మనందరి నిరీక్షణ. ప్రభు మీద ఆధారపడ్డాం మనం. ప్రభు తప్ప మనకు వేరే ఆధారం ఏది లేదు. ఆ ప్రభువే మనల్ని సత్యంలో నిలబడమన్నారు, సత్యంలో ప్రతిష్ట చేయబడమన్నారు. సత్యాన్ని విడనాడవద్దు, సత్యమును కొని నీ దగ్గర ఉంచుకో అంటాడు. సత్యమును విడువక దానిని ప్రేమించు, సత్యమును కొని నీ వద్ద ఉంచుకో. సత్యం కోసం ఏదైనా చేయి, నీకున్నదంతా పోయినా పర్లేదట, కానీ ఏం పట్టుకోవాలట? నువ్వు సత్యాన్ని పట్టుకోవాలట. అందుకే చూడండి, అపోస్తలుడు ప్రాణం కావాలా సత్యం కావాలా అంటే ఏది కోరుకున్నారు చెప్పండి? దేని కోటేశారు? సత్యాన్ని కోటేశారు, ప్రాణాలు వదిలేశారు. ఏది కావాలయ్యా నీకు? సత్యం కావాలా ప్రాణం కావాలా? సత్యమే కావాలి, ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నారు. ఆ ప్రాణాన్ని వదిలేసి సత్యాన్ని పట్టుకున్నారంటే సత్యానికి ఉన్న ఇంపార్టెన్స్ అంత గొప్పది, సత్యానికి ఉన్న వాల్యూ అంత గొప్పది, సత్యానికి ఉన్న శక్తి అంత గొప్పది. అది ఎప్పటికైనా సరే మనల్ని హెచ్చిస్తుంది తప్ప తగ్గించదు. అది నిన్ను తలగా చేస్తుంది తప్ప తోకగా చేయదు. నేను ఒక 100 మెట్లు పైకే తీసుకెళ్తా తప్ప ఒక్క మెట్టు కూడా నిన్ను జారనివ్వదు, ఒక్క మెట్టు కూడా నిన్ను కిందికి పడిపోనివ్వదు. అది సత్యమునుకున్న విలువ. అర్థమవుతుందా? అదే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. దేవుడు కూడా ఏం కోరుతున్నాడో చూస్తే కీర్తనల గ్రంథం 51వ కీర్తన 6వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 6వచనం ఏం రాయబడిందో చూద్దాం. నీవు అంతరంగములో సత్యము కోరుతున్నావు అన్నాడు దావీదు భక్తుడు మాట్లాడుతూ పాపంలో పడిపోయిన స్థితిలో తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెడుతూ క్షమా పొందుకుంటున్నటువంటి సమయంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నీవు అంతరంగమున ఏం కోరుతున్నావు? సత్యం కోరుతున్నావు. కోరిక ఎవరిది? కోరిక ఎవరిది? దేవుడిది, మంద కాదు. ఆ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. నీ అంతరంగంలో సత్యం ఉండాలన్న కోరిక ఎవరిది? దేవునిది. గుర్తుపెట్టుకోండి, చాలామంది అన్నీ తెలుసు కానీ పాటించరు, చెప్తారు కానీ చేయరు. ధర్మశాస్త్రం అంతా తెలుసు అంటే ఎవరికి? శాస్త్రుడికి, పరిశీలికి. అందుకే ప్రభు కూడా అది నిజమని ఒప్పుకున్నారు. వారు చెప్పుదురే కానీ, వారు చెప్పుదురే కానీ చెయ్యరు అంటే దాని అర్థం ఏంటి? చెప్పమని మైకిస్తే చాలామంది చెప్తారు, మాట్లాడమని అనుమతిస్తే చాలామంది మాట్లాడతారు, విషయం చెప్పు అంటే చాలామంది విషయాలు చెప్తారు, కానీ వాళ్ళ జీవితాల్లో అది ఉండదు. ఒకవేళ మీ పరిస్థితిలో కూడా, మీ జీవితాల్లో కూడా అలాంటి స్థితి ఉందేమో ఒకసారి పరీక్షించుకోండి. నాకు అన్నీ తెలుసు కానీ నేను దాన్ని ఫాలో అవను, అన్నీ తెలుసు కానీ దాన్ని నేను వెంబడించను, చెప్పమంటే చెప్తాను కానీ నేను దాన్ని నా జీవితంలో ఆచరణలోనికి తీసుకురాను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీ అందరికీ నేను ఏమంటానంటే, వద్దు కూల్ డ్రింకులు తాగకండి, మంచిది కాదు అది ఆరోగ్యానికి అని నేను చెప్పానండి. కానీ నేను ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో డ్రింక్ తీసుకు తాగి పడుకున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటది? మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం ఏమంటామంటే మంచిది కాదు అంటాం. ఎవరైనా వచ్చి బాబు థమ్సప్ ఆరోగ్యానికి మంచిదా అని అడిగారు, నువ్వేం చెప్తావు చెప్పు వెంటనే. బాలుని అడగండి ఏం చెప్తాడు, థమ్సప్ ఆరోగ్యానికి మంచిదా అని అడిగారండి బాలుని. ఎవరో ఏం చెప్తాడు అడగండి,
చాలా మంచిది ఆరోగ్యానికి అంటాడా. అలా అన్నాడు అనుకోండి, అయితే మీ పిల్లాడికి ఉగ్గుపాలు పట్టడం మానేసి బాగా మంచిదైనా థమ్స్అప్ పట్టేద్దాం అంటాం, అప్పుడు ఏమంటాడు ఏమంటాడు చెప్పండి? నో 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 నో, పిల్లాడికి థమ్స్అప్ పట్టడం వీలు మంచిది కాదు అంటాడు కదా, అవునా కదా? రైట్. అంటే ఇప్పుడు మన మన అందరికీ తెలుసు దానివల్ల మన ఆరోగ్యానికి అది మంచిది కాదు, అది తాగడం మంచిది కాదు, అది ఆరోగ్యానికి హాని చేసేదే తప్ప అది ఏ శరీరానికి మేలు చేసేది కాదు, మన అందరికీ తెలుసు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు మిమ్మల్ని మీకు మైక్ ఇచ్చి ఆరోగ్యానికి అది మంచిదా కాదా చెప్పండి అని ఒక 5 నిమిషాలు మాట్లాడండి అని మీకు మైక్ ఇచ్చాం, ఇక్కడికి వచ్చి నిలబడి చక్కగా దంచి కొట్టేశారు, ఏమని అది మంచిది కాదు తినకండి తాకండి అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి చక్కగా ఒక బాటిల్ తాగేసి పడుకున్నారు అనుకోండి, అంటే దాన్ని ఏమనుకోవాలి అంటే మనసులో ఉంది కానీ ఆచరణలో లేదు. విషయం ఎక్కడుంది? మనసులో ఉంది కానీ ఎక్కడ లేదు? ఆచరణలో లేదు. అలా చాలామంది ఉంటారు ప్రపంచంలో, విషయం మనసులో ఉంటుంది, వాళ్ళకు వాళ్ళు జ్ఞానులు అనుకుంటారు, ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాం అనుకుంటారు, ఆ జ్ఞానాన్ని చెప్తున్నాం అనుకుంటారు, మనకు మన చేతిలో మైక్ ఉంది చక్కగా కళ్ళ ముందు చాలామంది కూర్చొని ఉన్నారు మనం జ్ఞానం చెప్పేస్తున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వడానికి ఇష్టపడరు, వాళ్ళు దాన్ని మన వాళ్ళ బ్రతుకుల్లో దాన్ని ఆపాదించుకోరు, వాళ్ళ బ్రతుకుల్లోనికి దాన్ని తీసుకుని రారు. అందుకే ప్రభు అన్నారు వారు చెప్పుదురు కానీ చెయ్యరు, వారు చెప్పుదురు కానీ ఏంటట చెయ్యరు. మరి అది సాధ్యం అవ్వాలంటే ఏం చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, అంతరంగంలో పెట్టుకున్నటువంటి ఆ సత్యాన్ని ప్రతిరోజు ఆ పరిస్థితి వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాలి. మన మెదడులో చాలా విభాగాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు వింటున్న వాక్యం ఏదైతే ఉందో అది ఒక విభాగానికి చేరవేయబడుతుంది, అక్కడ తాత్కాలికంగా ముద్రింపబడుతుంది. అంటే రేపటికో ఎల్లుండికో సాయంత్రానికో 10 రోజులకో మీరు దాన్ని ఏం చేయొచ్చు? మరిచిపోవచ్చు. అంటే ఒక 2%, ఒక 100% ఎక్కిందనుకోండి తలలోకి, ఒక 2% 5% 10% గుర్తుంటుంది, 90% అందులోంచి ఏమైపోద్ది? డిలీట్ అయిపోద్ది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఈ 100% ఎక్కువ గుర్తు చేసుకున్నప్పుడు అది గట్టిగా నిలబడద్ది. అందుకే నెమరు వేయుట అన్నాడు బైబిల్లో, పదే పదే ధ్యానించుట అంటాడు, వినిన దానిని విడిచిపెట్టక వినిన దానిని మరలా గుర్తు చేసుకోవడం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, స్కూల్కి చిన్నప్పుడు పిల్లల్ని పంపించినప్పుడు వాళ్ళకి ఎక్కాలు నేర్పించాలనుకున్నప్పుడు 2204 2204 అని ఏం చేస్తారు? పదే పదే దాన్ని ఏం చేస్తారు? వాళ్ళ మీద రుద్దుతారు. అలా రుద్దబడింది కాబట్టి ఎన్ని రోజులైనా కూడా 2204 అని బలంగా చెప్పగలుగుతున్నారు. అంటే అలా పదే పదే ఆ వాతావరణానికి వెళ్ళేసరికి, స్కూల్కి వెళ్ళేసరికి ఆ బోర్డుల మీద అవే కనబడుతుంటాయి, స్కూల్కి వెళ్ళేసరికి ఆ ఎన్విరాన్మెంట్లో వీళ్ళు ఈ పాఠాలు ఇవే కనబడుతుంటాయి. ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంట్ వాళ్ళ మీద పడుతుందో అది పదే పదే గుర్తు రావడం వల్ల దాన్ని ఇంకా మర్చిపోరు వాళ్ళు. ఇన్ ద సేమ్ వే నీ బ్రతుకులో కూడా నీకు ఏది అవసరమో అది పదే పదే గుర్తు చేసుకోవాలి. కానీ మనుషులు ఏంటో తెలుసా, చెడ్డని ఎక్కువ గుర్తు చేసుకుంటారు, మంచిని అసలు గుర్తు చేసుకోరు. మంచి చేసే ఆలోచనలు ఎక్కువ బుర్రలోకి తెచ్చుకోరు, చెడ్డ చేసే ఆలోచనలు ఎక్కువ తెచ్చుకుంటారు. కాబట్టి నీ అంతరంగంలో ఏమి ఉండాలంటే సత్యం ఉండాలి. ఆ సత్యం అవసరమైనప్పుడల్లా బయటకు వస్తూ నీకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. ఆ సత్యాన్ని నువ్వు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి, అప్పుడే కదా నీకు ఆ సమయానికి అది ఉపయోగపడుద్ది. అంతేనా? ఇప్పుడు సడన్గా మనం అందరం ఇక్కడికి వచ్చేసామండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఆరాధన అయిపోయిన తర్వాత వర్షం పడుతుంది, ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? గొడుగు కావాలి. ఎంతమంది దగ్గర గొడుగు ఉంది అంబ్రెల్లా చెప్పండి? ఎంతమంది తెచ్చుకున్నారు చెప్పండి? ఎంతమంది తెచ్చుకున్నారని అడిగాను. ఎవరైనా ఉన్నారో తెచ్చుకున్న వాళ్ళు? ఒక ఆయన ఉన్నాడు. ఇంకా చూడండి, ఆయన తెలివైనడు. ఎందుకు తెలివైనడు అంటే ఇది రెయినీ సీజను, నేను చాలా దూరం వెళ్తున్నాను, అక్కడ నుంచి వచ్చేసప్పటికీ మారొచ్చు, ఏమవచ్చు వాతావరణం మారొచ్చు. ఒకవేళ వాతావరణం మారితే నా బట్టలు బైబిలు డబ్బులు ఫోను వాచెస్ అన్నీ తడిచిపోతాయి, లేదా అక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, తగ్గేంత వరకు ఆగాలి. ఒకవేళ ముసిరి లాంటిది బట్టి తగ్గలేదనుకోండి, అసలే సీజన్ ఇది, పైన వాతావరణం బాగాలేదు, నేను లాక్ అయిపోకుండా చక్కగా గొడుగుంటే ఇంటికి నేను క్షేమంగా వెళ్ళిపోవచ్చు అనే ముందు చూపు కలిగిన వాడై ఎలా వచ్చాడు ఇక్కడికి? వర్షం లేకపోయినా గొడుగుతూ వచ్చాడు.
ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి గొడుగు వాడతాడు. వర్షం వచ్చినా గొడుగు వాడకుండా గొడుగు చంకలో పెట్టుకుని చడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏమంటాం అతన్ని? ఏమంటాం చెప్పండి? అరే బుద్ధిహీనుడా, చంకలో గొడుగు పెట్టుకొని వర్షంలో తడుచుకుని వెళ్ళిపోతున్నాడు, ఇంకా బుద్ధి ఉందా లేదా నీకు? గొడుగు లేక మేము దొడుస్తున్నాం, గొడుగుండి నువ్వు దొడుస్తున్నావు, నీకు మాకు తేడా ఏమి లేదంటాం కదా. ఇన్ ద సేమ్ వే సత్యం ఉండి నువ్వు పనికిమాలిన పనులు చేస్తూ, సత్యం లేక వాడు పనికిమాలిన పనులు చేస్తుంటే దేవుడు ఏమనుకుంటాడు? వీడికి సత్యం ఇచ్చి ఉపయోగం ఏముంది అనుకుంటాడా లేదా? అనుకుంటాడు అనుకోడా? వీడికి సత్యం ఇచ్చి ఉపయోగం ఏముంది? వీడికి సత్యం ఉండి కూడా వీడు అలాగే ఉన్నాడు, సత్యం లేకుండా వాడు అలాగే ఉన్నాడు. ఏంటి డిఫరెన్స్? ఏంటి ఇప్పుడు సత్యం ఉండి నీకు ఉద్ధరించింది ఏముంది? ఇప్పుడు నువ్వు సత్యములో ఉన్నానని చెప్పుకుంటున్నావు, ఏం ఉద్ధరించావు? అవసరమైనప్పుడు దాన్ని వాడడం మానేశావు కాబట్టి అది నీకు ప్రయోజనకరంగా లేదు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి వచ్చారండి, వాక్యం పట్టుకెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు ఎలా ఏం పట్టుకెళ్ళిపోతారు? మీరు ఇక్కడ నుంచి వాక్యం పట్టుకుని వెళ్ళిపోతారు. కనిపించనిది క్యాచ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు దేంతో క్యాచ్ చేస్తున్నారు? కనిపించనిది మైండ్తో క్యాచ్ చేస్తున్నారు, హృదయంతో క్యాచ్ చేస్తున్నారు. కనిపించని ఆహారం మీరు తింటున్నారు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు, కానీ అక్షయమైన ఆహారము కొరకు నిత్యజీవము కలుగు చేసేది అది. దాని పేరే సత్యం అంటే. దాని కొరకు కష్టపడండి అని ప్రభువు చెప్పారు. అది మీరు పట్టుకెళ్ళిపోతారు. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను, మీరు తీసుకుంటున్నారు దాన్ని. అర్థమవుతుందా? ఒక దైవజనుడుగా లేదా ఒక నాయకుడుగా నేను మీకు ఇస్తున్నాను అది, మీరు దాన్ని తీసుకుంటున్నారు. తీసుకుని మీ హృదయాల్లో పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. అంటే పట్టుకెళ్తున్నారు, మీరు ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్నారు. ఏం పట్టుకెళ్తున్నారు అంటే సత్యం పట్టుకెళ్తున్నారు, జ్ఞానం పట్టుకెళ్తున్నారు, వాక్యం పట్టుకుని వెళ్తున్నారు, మీ హృదయాల్లో నింపుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఆ సమరయ స్త్రీకి ప్రభు వాక్యం ఇచ్చారు, ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం తీసుకెళ్తున్నావు? చేతులు చూపించు. ఏం తీసుకెళ్తున్నావు? జేబు చూపించు. ఏం తీసుకెళ్తున్నావు? పర్సు చూపించు అంటే ఉండదు అందులో. ఏం తీసుకెళ్తున్నావు? హృదయం చూపించంటే చూపించే ఛాన్స్ లేదు కాబట్టి ఉండదు అందులో. అంటే కనిపించని హృదయంలో కనిపించని వాక్యాన్ని నింపుకొని వెళ్తున్నారు. సరే పట్టుకెళ్ళిన తర్వాత ఏం చేయాలి దాన్ని? ఆ సమయం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని వాడాలి. అర్థమైందా? ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని హృదయంలోని తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని ఎలా వాడాలి అని పదే పదే దాని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. దాన్నే నెమరు వేయుట, ధ్యానించుట అన్నాడు. మన బ్రతుకుల్లో సత్యం కానరావట్లేదు అంటే దానికి కారణం ఆ సమయానికి దాన్ని ఏం చేయట్లేదు, వాడట్లేదు. చెప్పడం వరకు చెప్తాం, గుర్తుంది ఎంతో 10% 20% గుర్తుంది దాన్ని చెప్తాం తప్ప 100% ఆచరణలోకి అది రావట్లేదు అంటే కారణం దాన్ని పదే పదే జ్ఞప్తికి తెచ్చుకోవట్లా. అర్థమైందా? పదే పదే సత్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు సత్యంలో నుంచి ఎక్కడికైనా కదిలితేనని అడగండి, కదలలేరు. ఇంకెందుకంటే ప్రతిష్ట చేయబడిపోతారు. ఇక అదే ధ్యాస, అదే ఊసు, అదే భాష, అదే మాట, అదే జ్ఞాపకం, అదే జీవితం, అదే బ్రతుకైపోయింది. నిత్యం సత్యంలోనే బ్రతుకుతున్నాం, సత్యాన్ని ఆలోచిస్తున్నాం, సత్యమును గురించి ధ్యానిస్తున్నాం, సత్యమును వింటున్నాం, సత్యమును గురించి మాట్లాడుతున్నాం. ఇక ఆ సత్యములోనే వాక్యంలోనే వర్ధిల్లుతూ ఉన్నాం అన్నప్పుడు నువ్వే వాక్యంగా మారిపోతావు. అందుకే దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే ఆ దైవములు అన్నాడు కదా. ఎంత పెద్ద మాట అది! వాక్యం ఎవరికి వచ్చినో వారట, ఎవరట? ఆ దైవములట. వాని హృదయములో నుండి జీవజల ధారలు ప్రవహించును, జీవజల నదులు ప్రవహించును అంటాడు. అంటే ఒకని హృదయంలో నుండి దేవుని వాక్యం ఒక నదిలాగా వచ్చేస్తుందంటే అతని హృదయంలో నుండి అది లోపల నిక్షిప్తమైపోయిందన్నమాట. అది లోపల నిలువ చేయబడి ఉంది, లోపల భద్రం చేయబడి ఉంది. ఆ భద్రం చేయబడినటువంటి ఆ జ్ఞానపు గని అతని హృదయంలో నుండి బయలుదేరుతూ అనేకుల హృదయాలు తడుపుతుంది, ఎండిపోయిన నేలను చిగురింపజేస్తుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అది మీకు సమయానికి ఉపయోగపడాలి. అర్థమైందా? సమయానికి ఉపయోగపడకపోతే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా చెప్పండి? ఉందా? ఇప్పుడు ఎక్కడో చిన్న మాట ఎవరో మిమ్మల్ని అంటారు, మాట మిమ్మల్ని అన్నప్పుడు మీరు తట్టుకోలేరు, మీరు ఇంకో మాట అంటారు, వాడు చేయి చేసుకుంటాడు, మీరు చేయి చేసుకుంటారు, ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకు రోడ్డు మీద దొలుతారు. ఆ రోడ్డు మీద ఉన్న మట్టి మశానం అంతా మీకు అంటుకుపోతుంది, బట్టలకి బట్టలు మొత్తం పాడైపోయి చిరిగిపోతాయి. చిరిగిపోయిన తర్వాత అప్పుడు పైకి లేచి కోపపడకము, అవన్నీ గుర్తు చేసుకుంటున్నాం అంటే ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? ఉపయోగం ఉందా? ఏమి లేదు కదా. ఇది ఎప్పుడు 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 రావాలి మనకి? వాళ్ళు ఎన్నో మాట అన్నప్పుడే వాక్యాన్ని గుర్తు చేసుకుని నాకు ఇప్పుడు ఏమైనా నష్టం వచ్చిందా, నాకేమైనా నష్టం రాలా, నా తలలో వెంట్రుక ఏమైనా రాలిందా, అడగడ వాగుతున్నాడు, నా తలలో వెంట్రుక ఏమైనా రాలిందా, రాలా, ఉన్న శరీరం ఏమైనా ఆడి మాటకి శుష్కించిపోయిందా, శుష్కించలా. నేను రోడ్డు మీద వెళ్ళేప్పుడు బోల్డ్ అని కుక్కలు మరుగుతాయి, ఈ కుక్క కూడా కుక్కల్లో కుక్క అనుకున్నావు, అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయావు.
వాడు వాక్కున్నాడు వాక్కున్నాడు, నోరు నొప్పి వచ్చింది, నీకు పౌరుషం లేదా అన్నాడు, నువ్వు మగోడువు కాదా అన్నాడు, నీకు మీసం లేదా అన్నాడు, లేకపోతే ఇంకేవో పెద్ద మాటలు నాలుగు అనుకున్నాడు, మురుక్కు అనుకున్నాం పోయాం అయిపోయింది అక్కడితో క్లియర్. చాలా ప్రశాంతంగా ఉన్నాం మనం. ఇప్పుడు అంత రెచ్చిపోయి లోపల అగ్ని పర్వతాన్ని మండించేసుకుని అలా చేసుకుని ఇలా చేసుకుని రేపో మాపో బీపీ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి అక్కడ చచ్చిపోతాడు. మంట ఎవరికి పెట్టుకుంటే వాళ్ళకే కదా కాలుతుంది. నేను మంట పెట్టుకోవాలా? నేను ప్రశాంతంగానే ఉన్నా, నువ్వు మంట పెట్టుకున్నావు కాలుపో. నేను పెట్టుకోవట్లే మంట, నేను కాలను, నేను బాగానే ఉంటా. సో అనుకున్నావు హాయిగా అయిపోయింది, అక్కడితో క్లియర్ అయిపోయింది. అలా కాకుండా వెళ్ళి కాలర్ పట్టుకొని కొట్టుకొని దెబ్బలాడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవలు పెంచుకొని పెద్ద చేసుకుని కోర్టులకు వెళ్ళి ఆ కోర్టులో పెంట అంతా అయిపోయిన తర్వాత నేను గెలిచాను ఓహో అన్నావు అనుకో, నీకంటే పనికిమాలుడు ప్రపంచంలో ఉండలేడు. మరి అంతే కదా, అంత పెంట ఎవడు చేసుకోమన్నా నేను, అంతేనా? సో అని దెబ్బలెవడు తినమన్నాడు, అంత పెంట ఎవడు చేసుకోమన్నాడు, అంత దరిద్రం ఎవడ మీద వేసుకోమన్నాడు, అదంతా ఎందుకు బయట రోడ్డు మీదకి ఎందుకు రమ్మని, రోడ్డు మీదకి ఎవడ రమ్మనండి నిన్ను అసలు, అవునా కదా? సో అదేనమాట విషయం. ఎప్పుడు కూడా సత్యం అనేది ఏదో బోధల్లో ఉంటే సరిపోదు, ఎక్కడ ఉండాలి? అది బ్రతుకులో ఉండాలి, బ్రతుకులో ఉండాలి. దాన్ని సరి అయిన సమయానికి ఆచరణలో పెట్టగలిగే జ్ఞానం ఉండాలి, సరి అయిన సమయానికి దాన్ని ఆచరించగలిగే శక్తి ఉండాలి. అందుకే ప్రభు అన్నారు, నీ అంతరంగములో నేనేం కోరుతున్నానంటే సత్యం కోరుతున్నాను. బత్సేబ దగ్గరికి వెళ్ళబోతున్నావు, అతని ఆమె భర్తను హత్య చేయబోతున్నావు. ఈ హత్య అనేది చాలా పాతకం అని నీకు తెలుసు, దానివల్ల నేను ఇన్వాల్వ్ అవుతానని కూడా నీకు తెలుసు, ఆ తర్వాత నీకు శిక్ష ఉంటుందని కూడా నీకు తెలుసు. ఇవేమి నీకు ఆ టైంలో గుర్తు రాలేదంటే నీకు తెలుసా తెలీదా అంటే తెలుసు. నీకు తెలీదా? నిజానికి చెప్పండి, దావీదికి తెలీదండి. ఊరియాను చంపించిన తర్వాత పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి దావీదికి తెలుసు అంటారా తెలీదంటారా మీరు చెప్పండి? ఆ తెలీదండి అంటారా? ఆయనకి తెలియకపోవడం ఏంటండి? అన్నీ తెలుసు ఆయనకి, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేదు. అదే ఇందాక చెప్పాను కదా, గొడుగు సంకలో పెట్టుకున్నట్టే వర్షం వస్తే చడిచిపోతాం. ఇది తీయం, ఆ బటన్ ఓపెన్ చేయాలి, ఆ తీయాలి, ఓపెన్ చేయాలి, వేయాలి, అది విచ్చుకోవాలి, దానికి ఎంతకు మనం దూరాలి. అదేవి కాకుండా అలాగే పెట్టుకు తిరుగుతున్నాం అనుకోండి, అది అంతే, నో యూస్. ఇన్ ది సేమ్ వే ఇప్పుడు దావీదు గారికి వాక్యం ఎప్పుడు గుర్తొస్తే బాగుండేది, సత్యం ఎప్పుడు గుర్తు రావాలి? ఆమె దగ్గరకు వెళ్ళాలనుకున్నప్పుడు లేదా ఊరియాను చంపించాలనుకున్నప్పుడు ఇవన్నిటి దగ్గర గుర్తొచ్చేయాలి. కానీ ఎక్కడ గుర్తు రావాల్సిన టైంలో ఆయనకి ఏం గుర్తు రాలేదు? గుర్తు రాలేదండి, గుర్తు రాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి సత్యం మన హృదయంలోనికి రావాలి, సరి అయిన సమయంలో అది బయటికి రావాలి. మీకు ఆకలేస్తుందండి, ఆకలేస్తుంది. క్యారియర్ తెచ్చుకున్నారు, క్యారియర్ ఉందన్న విషయం ఎప్పుడు గుర్తు రావాలి మీకు? ఆకలేస్తున్నప్పుడు గుర్తు రావాలి. అప్పుడు వెంటనే ఆ క్యారియర్ ఓపెన్ చేసి ఏం చేయాలి? తినేయాలి. తినేస్తే ఆకలి ఏమైపోద్ది? చల్లారిపోద్ది. అప్పుడు హ్యాపీగా మీ పని మీరు చేసుకోవాలి. అంతేగాని సాయంత్రం వరకు అది సంచిలోనే పెట్టుకుని తిరుగుతూ తిరుగుతూ ఆకలిగా ఉందండి, కళ్ళు తిరుగుతున్నాయండి అన్నావు అనుకో, ఏమనాలి నిన్ను? ఏమనాలి చెప్పు. ఇప్పుడు నీకు ఆకలిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, పొద్దు నుంచి ఏం తినలేదు, కానీ బాక్స్ ఉంది, లంచ్ బాక్స్ ఉంది నీ దగ్గర. సో మీలో చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది తప్పిపోవడానికి గల కారణం సత్యముండుట, సత్యముండుట కాదు, సత్యము ఆచరణలో లేకపోవుట, ఆ సమయానికి అది వాడుకలోనికి రాకపోవుట, ఆ సమయానికి మీరు దాన్ని వాడకపోవుట. అర్థమైందా? మనకి ఆ సమయానికి అక్కడికి రావాలి, అది ఆ సమయానికి అక్కడికి రాకపోతే ఉపయోగం ఏముంది చెప్పండి? ఆ టైంకి నాకు గుర్తొచ్చేయాలి. అమ్మో అది టైం గుర్తు రావాలంటే పదే పదే దాన్ని నన్ను గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, కనీసం ఉదయం లేచిన వెంటనే కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ వాక్యానికి సమయం ఇవ్వండి, ఏదో ఒక ప్రసంగం విని పడుకోండి అంటాను మిమ్మల్ని. ఎలాగో మనకి ఇదివరకటి రోజులు కాదు, అపోస్తుల రోజులు లాంటి రోజులు కావు కదా ఇవి. మనకి ఎప్పటికప్పుడు లైవ్ ఉంది, యూట్యూబ్ ఉంది, చక్కగా యూట్యూబ్లోకి వెళ్తారు, ఛానల్ ఆన్ చేసుకుంటారు, ప్రసంగం వింటారు, పడుకుంటారు, ఒక ప్రసంగం వింటారు, పొద్దున్న లేస్తారు. ఎంత బాగుంటుంది దానివల్ల ఆత్మీయత, అన్నీ గుర్తొస్తుంటాయి. ఓ బోలుడని ప్రసంగాలు ఉన్నాయి మన ఛానల్స్లో, చక్కగా వినొచ్చు, నేర్చుకోవచ్చు, బైబిల్ ధ్యానించవచ్చు. అందులో ఏదో ఒక సందర్భం నీ హృదయంలోనికి వెళుతూ ఉంటుంది. ఫ్రెష్ మైండ్తో లేచి ప్రశాంతంగా చదువుకో, ప్రశాంతంగా విను, ఫ్రెష్ మైండ్తో చదువుకుని విని పడుకో,
అప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్లోకి కూడా అదే వెళ్తుంది, వాక్యం వెళ్తుంది. ఉదయం లేచినప్పుడు వాక్యం, రాత్రి పడుకునేటప్పుడు వాక్యం, మధ్యలో అంతా నీకు ఉపయోగపడుతుంది, నిన్ను కాపాడుతుంది. అందుకే నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ అంతరంగంలో సత్యం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తీర్థామర ఆయన కోరిక. చూడండి, దేవుని కోరిక తీర్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మన కోరికలు తీర్చమని అడుగుతుంది తప్ప ఆయన ముందుకెళ్ళి, ప్రభువా నాకు ఆ సమస్య ఉంది, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ప్రభువా నా కుటుంబానికి ఆ సమస్య ఉంది, నా బిడ్డకి ఈ సమస్య ఉంది, నా ఆరోగ్యం విషయంలో ఆ సమస్య ఉంది, నా వ్యాపారం విషయంలో ఈ సమస్య ఉంది, నా ఉద్యోగం విషయంలో ఈ సమస్య ఉంది, నా చదువు విషయంలో ఈ సమస్య ఉంది, నా పద విషయంలో ఈ సమస్య ఉంది. ఇన్ని సమస్యలు ఆయన ముందు పెట్టి ప్రార్థనలు చేస్తానే ఉంటాం. ప్రభువా జ్ఞాపకానికి తెచ్చుకో, ఈ సంవత్సరమైనా నన్ను ఒక మెట్టెక్కించు, ఈ సంవత్సరమైనా నన్ను అభివృద్ధి పదవిలో నడిపించు, ఈ సంవత్సరమైనా బ్యాంక్ కోడ్ ఇంటికి రాకుండా ఒక దన్నవాడికి పెట్టేసేలాగా. అంటే అప్పు తీర్చే రోజు ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా, లాస్ట్ పేమెంట్ కట్టేటప్పుడు ఎలా ఉంటుంది మైండ్? అది పండగ. ఇంకా నన్ను అడిగితే ప్రపంచంలో అత్యంత గొప్ప ధనవంతుడు ఎవడంటే అప్పు లేనోడే. అర్థమైందా? ఏ అప్పు లేనోడు ఎప్పుడు గొప్పడే, ఐశ్వర్యవంతుడు, నిజమైన ఐశ్వర్యవంతుడు. అసలు ఆడికి అప్పే లేదనుకోండి, అబ్బా, వాడిని మించినోడు ఎవడో లేడు. ఆడు గంజినీళ్ళు తాగినా పర్లేదు, చిన్న పూరు గుడిసెలు ఉన్నా పర్లేదు, హాయిగా నిద్రపోతాడు. నుదుటి మీద విన్నపోసం ముద్దబెట్టినా కరగదు, గడ్డగట్టుకుపోతుంది. అదే ఈ అప్పుల్లో ఉన్నాడు పడుకున్నాడు అనుకోండి, వాడు నుదుటి మీద పట్టుకెళ్ళి వెన్నపోసం ముద్ద పెట్టారనుకోండి, నీరులా కారిపోతాడు మొహం నిండా. ఎందుకంటే ఇదంతా ఏమైపోతుంది? ఆ వేడెక్కిపోతుంది బాబు. ఏం చేస్తాడు? అదే గుర్తొస్తుంది, కళ్ళలో కూడా ఆడే వస్తుంటాడు అప్పులోడు. ఏయ్, ఎప్పుడు కడతావు? బుద్ధి ఉందా లేదా నీకు? కడుపుకు అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు అంటుంటాడు ఆడొచ్చి. ఇవన్నీ గుర్తొచ్చి అర్రే అప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ సమస్య ఒక్కటే ప్రభు, ఇది ఒక్కటే. మళ్ళీ అడిగేటప్పుడు కూడా ఎలా అడుగుతుంది తెలుసా? ఇది ఒక్కటే, ఇంకేం అడగను. అలా అడుగుతాం, అడగమా? వచ్చే సంవత్సరం మళ్ళీ ఏమంటాం? ఇదొక్కటే, ఇంకేమి అడగనంట కదా. ఇది ఒక్కటి తీర్చి ప్రభు, ఇది ఒక్క సహాయం చేయాలి. ఇంక నేను ఏం అడగను, ఎప్పుడు అడగను? కాళ్ళు రాసి పెట్టుకో. చిన్నపిల్లలు చూడండి, అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క ఐస్ కోనింగ్ మళ్ళీ రేపటి నుంచి ఐస్ కొమ్మని అడగను, ఈ ఒక్క ఐస్ క్రీమ్ కొని ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ అడగను, ఈ ఒక్కసారి బిర్యానీ ఇప్పించి ఇంకెప్పుడు బిర్యానీ అడగను, ఇంకొకసారి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకెప్పుడు తీసుకెళ్ళమని అడగనంటారు. చూసా, అదే విధానం మనం కూడా చిన్నపిల్ల దేవుడు నవ్వుకుంటాడు. అరే నాయన, నీ ఒక్కసారికి అంటున్నావు, ఇలాంటి ఎన్ని అయిపోయావో. సో అవన్నీ నేను ఇస్తానే ఉంటాను. నీకేం, నీకు ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు ఇవ్వకుండానే మేము అక్కడ ఎక్కడి దాకా వచ్చావా? దేవుడు ఇవ్వకుండానే ఇన్ని అనుభవిస్తున్నావా? దేవుడు ఇవ్వకుండానే మన జీవితం ఎంతవరకు నడిచిందా? ఆయన విడివడి అడబాయుడు, ఆల్రెడీ చెప్పేశాడు. ఆకాశ పక్షులు చూడరా నాయన, విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలుసు. నీకు ఆల్రెడీ నువ్వు చెప్పక్కర్ లేకుండానే ఆయనకు తెలిసిపోద్ది. నీకు అక్కరగానున్నవేవో ఆయన ఎప్పుడో తెలుసుకున్నాడు, ఆయనకి ఎప్పుడో తెలుసు. తండ్రి ఆయన ప్రేమమయుడు, ప్రేమగలవాడు, తండ్రి కంటే కూడా గొప్పవాడు. సో మనకు ఏం కావాలో, మనకు అవసరాలు ఏంటో, మనం ఏ విషయంలో ఇబ్బందులు పడుతున్నామో, ఏ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నామో, ఇవన్నీ కూడా పరలోకపు తండ్రికి ముందే తెలుసు. కానీ ఒకటి మాత్రం ఆయన కోరుతున్నాడు, అదేంటంటే నా కోరిక ఎప్పుడు తీరుస్తావు? నువ్వు ఒక్కటే అని సంవత్సరం ఒకటోటి పెంచుకుంటూ పోతావు, కానీ ఆయన ఒక్కటే అన్నాడంటే ఇంకా ఒక్కటి దగ్గర ఆగిపోతాడు. ఆయన పెంచుకోవాల్సిన పని లేదు ఆయనకి, ఆయనకి పెంచుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నీ దగ్గర ఆయన ఏం కోరుతున్నాడంటే సత్యము కోరుతున్నాడట. ఆయన మన అంతరంగములో ఉండాలని కోరుతున్నాడట. మరి దేవుని కోరిక తీర్చామా మనం? చెప్పండి, మనలో ఎంతమంది దేవుని కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం? మన కోరికలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మన కోరికలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన కోరిక తీర్చడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలా క్లియర్గా చెప్తాడు మత్తయి సువార్తలో. మొదట నా నీతి. నీతి అంటే ఏంటి? దేవుని నీతి అంటే దేవుని సత్యమే. దాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని ఆయన క్లియర్గా చెప్పేశాడు. కాబట్టి ఆయన నీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని సంగమా. మరి నువ్వు ఆయన కోరిక తీర్చడానికి ఎప్పుడు సిద్ధపడతావు చెప్పు. ఇప్పటి వరకు నువ్వు అడిగినా అడగకపోయినా ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఒక మాట నేను చెప్పనా, ఆయన మంచి వారి మీద, చెడ్డవారి మీద కూడా ఏం చేశాడు? సూర్యుని ఉదయింపజేశాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా ఏం చేశాడు? వర్షాన్ని కురిపించాడు. మనకు కూడా ఏం చెప్పాడంటే, నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే దానివల్ల ప్రయోజనమే ఉంది. అన్యులు కూడా అలా చేస్తున్నారు కదా. మీరు పరలోకపున్న మీ తండ్రికి కుమారులగునట్లు మిమ్మల్ని ప్రేమించని వారిని కూడా మీరు ఏం చేయాలి? ప్రేమించాలి.
అన్యుల్ని కూడా ప్రేమించాలి, దేవుని నమ్మని వారిని కూడా ప్రేమించాలి. సో అలాంటి మంచి మనస్తత్వం మీరు కలిగి ఉండాలి అని చెప్పాడు. అదే కదా మనకు నేర్పిస్తున్నాడు. అప్పుడు మీరు ఏమవుతారట? పరిపూర్ణులు అవుతారట. ఒక పరిపూర్ణుడిగా నువ్వు మారాలి అంటే నువ్వు ఆ స్థితిలో ఉండాలి. సో దేవుడు అలాంటి పరిపూర్ణుడు కనుకనే నువ్వు మంచిగా ఉన్నా నిన్ను ప్రేమించాడు, నువ్వు చెడ్డగా ఉన్నా నిన్ను ప్రేమించాడు. నీకు ఇవ్వాల్సినవన్నీ ఆయనే ఇచ్చాడు. ఆరోగ్యం ఆయన ఇచ్చిందే, ఆ వాహనాల మీద ప్రయాణం చేసినప్పుడు కాపాడింది ఆయనే. ప్రమాదాల నుండి నేను ఎన్నో ప్రమాదాలు నీకు తెలిసి కొన్ని తెలియక ఎన్నెన్నో వాటన్నిటి నుండి తప్పించింది ఆయనే. నీకు ఆయుష్ ఇచ్చింది ఆయనే. ఈరోజు వరకు ఇక్కడ నిలబెట్టింది ఆయనే. ప్రతి పూట నిన్ను పోషిస్తున్నది ఆయనే. ఒక్కసారి ఆయన్ని చేయి విడిచిపెడితే నీకు భోజనం కూడా దొరకదు. అందుకే అంటాడు ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యం అంటాడు ప్రసంగ గ్రంథంలో. కాబట్టి అన్ని విధాలుగా నిన్ను నన్ను పోషించాడు, అన్ని విధాలుగా నిన్ను నన్ను నిలబెట్టాడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం దేవుడు. అది మనం ఒప్పుకుంటున్నాం, ఒప్పుకొని తీరుతున్నాం. దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు కూడా చెల్లిస్తున్నాం. ప్రభువా నీవు నన్ను ఇలా నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని. రైట్, నీ కోరిక ఆయన తీరుస్తాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన కోరిక తీర్చడానికి నువ్వు ఎప్పుడు సిద్ధపడతావని అడుగుతున్నాను. నీ అంతరంగంలో సత్యం ఉండాలి, అది ఆయన కోరిక. అర్థమవుతుందా? నీ అంతరంగంలో ఏముండాలి? సత్యం ఉండాలి. ఒక మాట మీకు చెప్తానండి, పిల్లల్ని చాలాసార్లు నువ్వు బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో అంటారు తల్లిదండ్రులు. అంటారా అనరా? పిల్లలకి ఏమనిపిస్తుంది అండి, ఎప్పుడు చదువు 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 అంటారు వీళ్ళు, వీళ్ళకి పనిపాట ఏమి ఉండదా అనుకుంటారు కదా. ఇక్కడ నేను పాయింట్, చదవడం వల్ల తల్లిదండ్రులకు ఉపయోగమా పిల్లలకు ఉపయోగమా మీరు చెప్పండి? ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు బాగా చదివేసుకున్నారండి వాళ్ళు, కలెక్టర్లో ఐఏఎస్లో, అదే ఐఏఎస్ అన్న కలెక్టర్ అని ఒకటి కదా, ఐపీఎస్లో ఏదో అయిపోయారు అనుకుందాం కాసేపు. లేకపోతే ఏదో పెద్ద కంపెనీకి చైర్మన్ అయిపోయారు, లేకపోతే పెద్ద గొప్ప ఉద్యోగంలో స్థిరపడిపోయారు, గొప్ప జాబ్ సంపాదించేసుకున్నారు, నెల నెల లక్షల రూపాయలు వాళ్ళకి జీతాలు వచ్చేస్తున్నాయి, ఆ స్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి ఉపయోగం అది చెప్పండి? తల్లిదండ్రులుగా పిల్లలుగా ఉపయోగం అది. ఎవరి భవిష్యత్తుకి మేలు చేసింది అది? తల్లిదండ్రుల భవిష్యత్తుగా, పిల్లల భవిష్యత్తుగా, పిల్లల భవిష్యత్తుకి కదా. అంటే చదవమన్నప్పుడు చదువుకోరా నేర్చుకోరా అని చెప్పినప్పుడు నొప్పుకుంటుంది పిల్లలకి. పదే పదే పనిపాట లేదా అనుకుంటే, మరి పనిపాట లేక నేను ఫీజులు కడుతున్నారు, పనిపాట లేకనైనా నీకోసం అంతగా ఆలోచించారు, వాళ్ళకి అందని చదువు కూడా నీకు అందాలని కోరుకున్నారు తల్లిదండ్రులు, అవునా కదా? చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు అంటారు మేము ఉన్నట్టుగా మా పిల్లలు ఉండకూడదు, ఆ బాధలన్నీ మేము భరించాం, ఆ బాధలు మా పిల్లలకు ఉండకూడదు, ఆ కష్టాలు మా పిల్లలకు ఉండకూడదు, వాళ్ళు మంచి స్థితిలో ఉండాలి, వాళ్ళు మంచి హోదాలో ఉండాలి, వాళ్ళు మంచి పరిస్థితిలో ఉండాలి అని. మేము చచ్చిపోయినా పర్లేదు, మా పిల్లల బ్రతుకులు బాగుండాలి, అవునా కదా? అలాగే అనుకుంటారు, మేము చచ్చిపోయినా పర్లేదు మా పిల్లలు మాత్రం బాగుండాలి, మేము చచ్చిపోయినా మేము ఏమైపోయినా పర్లేదు మా పిల్లలు ఆనందంగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు 99% తల్లిదండ్రులు ఉంటారు. మిగిలిన 1% మీరు ఎవరిని కావాలంటే వాళ్ళు పెట్టుకోండి అక్కడ. అంటే మళ్ళీ మీరు నా దగ్గర కొంచెం వాదిస్తారు, ఈ టైపు ఉన్నారు ఆ టైపు ఉన్నారు, అందుకే ఆ 1% మీకు వదిలేశాను. మా నాన్న మంచోడు కదా ఒక ఆయన అంటాడు, మా అమ్మ మంచిది కదా ఒకళ్ళు అంటారు, వాళ్ళ కోసం ఆ 1% పక్కన పెట్టేయండి. ఈ 99% తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ఎలా ఉంటారు చెప్పండి? పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కదా. అండ్ సేమ్ వే నీ అంతరంగంలో సత్యం కోరుతున్న దేవుడు కూడా ఆయన కోసమా కోరిక నీ కోసమా అది చెప్పు, అది చెప్పు ముందు. ఇప్పుడు ఆ కోరిక తీర్చడం వల్ల దేవునికి లాభమా నీకు లాభమా? ఎవరికి లాభం చెప్పాలి? తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెమ్మలు చెప్పాలి. ఎవరికి లాభం? మన అంతరంగంలో సత్యం ఉండడం ద్వారా మనకి లాభమా? పరలోకపు తండ్రికి లాభమా? రైట్, మనకి లాభం. సో నీకు లాభాన్ని చేకూర్చే కోరిక పరలోకపు తండ్రి కోరుకున్నాడు, నీకు మాత్రమే లాభాన్ని చేకూర్చే కోరికలు నువ్వు ఆయన కోరుకుంటున్నావు. ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. నీకు మాత్రమే లాభాన్ని చేకూర్చే కోరికలు నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు? దేవుని కోరుకుంటున్నావు. నీకు మాత్రమే లాభాన్ని చేకూర్చే కోరిక ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నారు. రెండు విషయాల్లో ఎక్కడ చూసినా ఆయనే ప్రేమ గలవాడు, ఆయనే గొప్పవాడు. సో కూడా ఆయన కోరిక తీర్చడం వల్ల నీకు ఉపయోగం. అన్నీ ఒక దెబ్బలో పోతాయి. ఇప్పుడు నీ కోరిక ఆయన తీర్చాలన్నా ఆయన కోరిక నువ్వు తీరిస్తేనే నీ కోరిక ఆయన తొందరగా తీర్చేయగలడు. నీ కోరిక తొందరగా తీరిపోవాలంటే ఆయన కోరిక నువ్వేం చేయాలి? తీర్చాలి. నువ్వు సత్యంలో ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటా అన్నాడు ఆయన. అన్నాడా లేదా? నువ్వు సత్యంలో ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటా, నువ్వు భయపడాల్సిన పని లేదు, బెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు కనిపించిన ఒక అదృశ్య శక్తి నిన్ను వెంటాడుతూ ఉంటుంది, నిన్ను కాపాడుతూ ఉంటుంది, నీకు తోడు నీడగా నిలబడుతూ ఉంటుంది.
నీకు శక్తినిస్తూ ఉంటుంది, నీకు సహాయం చేస్తూ ఉంటుంది. అది దైవశక్తి. అది మన వారు మాట్లాడుకున్నాం మనం ఆత్మను గురించి. సో కాబట్టి అంతరంగములో సత్యమును కోరుచున్నావు. రైట్ రైట్. మరొక మాట మనం చూద్దాం, మరొక మాట మనం చూద్దాం. యిర్మీయా గ్రంథం 23:28. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. 23:28. కలకనిన ప్రవక్త కలను చెప్పవలను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాలన్నాడు. జాగ్రత్తగా చూడండి, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాలి. ధాన్యమునకు చెత్తతో ఏమి సంబంధం? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రియమైన దేవుని ప్రజలారా. సత్యమును బట్టి, సత్యమును బట్టి నా మాట చెప్పాలి. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాలి. అంటే దేవుడు సత్యానికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. మీరు ఎక్కడ చూడండి ఇవే కనబడతాయి, సత్యము సత్యము సత్యమే. ఎక్కడ సత్యాన్ని తగ్గించడు, సత్యాన్ని తక్కువ చేసి మాట్లాడ్డా ఆయన. చూడండి, యెషయా గ్రంథం 59:15 ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 59, యెషయా గ్రంథం 59:15. సత్యము లేకపోయిన 14 నుంచి చదువుదాం. న్యాయమునకు ఆటంకం కలుగుతుంది, నీతి ఎక్కడో దూరంగా కనబడుతుంది, సత్యం అట ఎక్కడుందట? అది ఆయన బాధ. ఈరోజు సమాజంలో చాలా చోట్ల చూస్తుంటే సత్యం ఉండదు అక్కడ. నిజంగానే అది ఎక్కడ ఉంటుందంటే సంత వీధుల్లో ఉంటుంది. మరి అక్కడ ఏముంటుందంటే అసత్యం వేలుబడి చేస్తూ ఉంటుంది. ఆ అసత్యం కొరకే పరుగులు తీస్తారు, ఆ అసత్యం కొరకే వెళ్ళిపోతారు, ఆ అసత్యం కొరకే ఖర్చు చేస్తారు, ఆ అసత్యం కొరకే కష్టపడతారు, ఆ అసత్యం కొరకే శ్రమ పడతారు. ఆ అసత్యాన్ని అందరు కలిసి భుజాల మీద మోహించేద్దాం అనుకుంటారు. దానివల్ల ఆశీర్వాదమా శాపం? అంటే శాపమే తప్ప ఆశీర్వాదం రాదు. గుర్తుపెట్టుకోండి, మనం సత్యమునకు సహాయకులమై ఉండాలన్నాడు యోహాను భక్తుడు. దేనికి సహాయకులమై ఉండాలి? సత్యమునకు సహాయకులు మగునట్లు అంటాడు. సత్యానికి మనం కొమ్ముగాయాలి తప్ప, సత్యానికి మనం భుజంగాయాలి తప్ప, అసత్యానికి కొమ్ముగాస్తే, అసత్యానికి భుజంగాస్తే అది శాపమే తప్ప దానివల్ల మనకు ఎలాంటి దీవెన ఎలాంటి ఆశీర్వాదం నీకు రాదు. నువ్వు అసత్యం కోసం 1,000 రూపాయలు ఖర్చు పెట్టినా, 100,000 రూపాయలు ఖర్చు పెట్టినా 1 రూపాయి ప్రయోజనం కూడా నీకు తిరిగి వచ్చేదేమి ఉండదు. అంతే కదా, దానివల్ల నీకు ఏ ఉపయోగం? నేను అసత్యం కోసం 10 లక్షలు ఖర్చు పెట్టానంటే నీకు ఏ ఉపయోగం? దానివల్ల 1 రూపాయి కూడా నీకు ఉపయోగపడదు. ఇక్కడ దేవుడు దానిని పరిగణనలోకి తీసుకోడు. పైపెచ్చి అది నీకు శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. అసత్యానికి నువ్వు ఏమాత్రం కొమ్ముగాసినా, దాన్ని నువ్వు డెవలప్ చేద్దామని చూసినా, దాన్ని నువ్వు ఎంకరేజ్ చేద్దామని చూసినా, దానివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ప్రియమైన దేవుని సంగమ, ఏమాత్రం లాభం ఉండదు. అందుకే ఏమన్నాడు, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయాను అన్నాడు. ఏంటట? సత్యము లేకపోయాను, చెడుతనము విసర్జించువాడు దోచపడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచినది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను అన్నాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మీరు ఆలోచన చేయండి, సత్యము లేకపోయినప్పుడు దేవుడు చింతిస్తున్నాడు, సత్యము సంత వీధిలో పడిపోయినప్పుడు ఆయన బాధపడుతున్నాడు, సత్యము ఉన్నప్పుడు ఆయన చాలా ఆనందపడుతున్నాడు. అది పరలోకపు తండ్రి సత్యమునకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్. ఇంకొక మాట మనం చూస్తే యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక, ఈ పత్రికలు రాసే సమయానికి చాలా క్రిటికల్గా ఉందండి పొజిషన్. యోహాను గారు ఈ పత్రికలు రాసే సమయానికి పరిస్థితులు బాగాలేదు, సంఘానికి కూడా పరిస్థితులు బాగాలేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంఘం కొనసాగుతున్నటువంటి టైం ఇది. చాలా శోధనలు, వేదనలు, శ్రమలు సంఘాన్ని అలుముకుంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో యోహాను గారు ఏమంటున్నారంటే, చదవండి, నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు. చూడండి, నేను మాత్రమే కాక ఈ టీంలో ఎవరెవరున్నారట? సత్యము ఎరిగిన వారందరూ ఉన్నారట టీంలో, సంఘంలో. సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు అంటే అందరూ కలిసికట్టుగా ఒకే బాట ఒకే మాట గట్టిగా నిలబడ్డారు. వీఆర్ ఆల్ వన్ అన్నట్టు. అర్థమైందా? ఈ వన్, వీఆర్ ఆల్ వన్ అంటే దేనిలోనట?
సత్యములో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి. అబ్బా ఎంత బాగుందా మాట, ఎంత బాగుందా మాట, మళ్ళీ చదవండి ఆ మాట. మనతో అప్పుడప్పుడు ఆదివారం గంట లేదా రెండు గంటలు, మరి ఎప్పుడు ఎప్పుడు, ఎల్లప్పుడు, ఆల్వేస్. ఒక నెట్వర్క్ లాగా అది మనల్ని వెంటాడుతూనే ఉంది. అందుకే నిత్యము సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి అంటాను మీ అందరికీ, వదిలేయకండి. ఎప్పుడు మీ ఆలోచనల్లో మీ అంతరంగంలో సత్యం ఉండాలి. అర్థమైందా? మనతో ఎల్లప్పుడూ ఉండి సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము అని అంటాడు. కింద చూడండి, సత్య ప్రేమలు మన యందుండగా ఏమేమి ఉండాలట? సత్యము ఉండాలట, ప్రేమ ఉండాలట. కానీ కొంతమందిలో సత్యం ఉంటుంది, ప్రేమ ఉండదు. కొంతమందిలో ప్రేమ ఉంటుంది, ఏముండదు, సత్యం ఉండదు. ఈ రెండూ ఉండాలి. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తుని యొద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడవుతుంది. లేకపోతే ఇప్పుడు మీకు ఆయన కృప ఆయన కనికరం తోడుగా ఉండాలి అని అంటే ఏం జరగాలి చెప్పండి? సత్యము ప్రేమ ఎల్లప్పుడూ మీతో కూడా ఉండాలి. సత్యములో సత్యం ఎల్లప్పుడూ మీతో కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం సత్యముతో పాటు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఈ రెండూ మీలో ఉండాలి. ఈ రెండూ మీలో ఉండాలి. మన గోల్ అదే, మన గురదే. సత్యము ఉండాలి, సత్యముతో పాటు ప్రేమ ఉండాలి. ఈ రెండు మిక్స్ అయినప్పుడు ప్రభు యొక్క కనికరం, ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉంటాయి, మనకు నీడగా ఉంటాయి. మనం ఎన్నడూ సత్యాన్ని విడిచిపోని, ఒక నిన్ను విడిచి సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకుము అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత సత్యం చెప్పినా ఆయనలో ప్రేమ ఏమాత్రం తొలగల. పరిసయుల్ని చాలా బహిరంగంగా ఖండించాడు. ఆయన ఖండించాడు లేదా? బహిరంగంగా ఖండించాడు. కానీ అదే పరిసయుడు ఆయన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు ఏం చేశాడు? వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడు. ఎందుకంటే కొందరు పరిసయుల్ని ఆయన సంపాదించుకోగలిగాడు. నికోదేము కూడా ఒక పరిసయుడే. నికోదేము ఎవరు చెప్పండి? పరిసయుడు రాత్రి వేళ వచ్చాడట. రాత్రి వేళ వచ్చి అడుగుతాడు. ఏమడుగుతాడు? అయ్యా, రక్షణ గురించి బోధిస్తున్నావు కదా నువ్వు, మరి మనుష్యుడు, ముసలివాడైన మనుష్యుడు తల్లి గర్భములోనికి వెళ్ళి మరలా ఎలాగు జన్మింపగలడు? నువ్వు ఏదో కొత్త జన్మ అంటున్నావు, మరలా కొత్త జన్మ అనేది ఎలా జరుగుతుంది? ఒక ముసలాయన అమ్మ కడుపులో నుంచి వెళ్ళి ఎలా రాగలడని అడుగుతాడు. అప్పుడు నీవు ఇస్రాయేలీలకు బోధకుడు అయి ఉండి ఈ సంగతులు ఎరగవా, ఇంకా తెలీదా ఇవేవి అని ఆయనకి నేర్పిస్తాడు. సీక్రెట్కి వచ్చాడు పాపం. సీక్రెట్కి వస్తే నేర్పించి పంపించేశాడు. ఆ తర్వాత ఆ నికోదేమ సత్యానికి కట్టుబడ్డాడు. ఇప్పుడు పరిసయులందరినీ యేసుప్రభు వారు చాలా ఘాటుగా తిట్టాడు. పరిసయులందరి గురించి చాలా ఘాటుగా మాట్లాడాడు. ఆయన ఎంతంత మాట్లాడాడు, సొన్నం కొట్టిన సమాధులారా, బుద్ధిహీనులైన వేషధారులైన శాస్త్రులారా, తర్వాత వ్యభిచారులకి తరము వారు సూచిక్రియను అడుగుచున్నారు, తర్వాత గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రావ చూపిన ఎడలా ఆ ఇద్దరు గుంటలోనికి పోతారు, ఇంకా సున్నం కొట్టిన సమాధులు అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నాయి, మీరు కూడా పైకి సుందరంగా కనబడతారు కానీ లోపల చచ్చిన ఎముకలతోనూ కుళ్ళుతోనూ నింపబడి ఉన్నారు. ఇలా ఒకటి కాదు, దోమను ఊడియగట్టి ఒంటిని మింగువారు మీరే. మీరు పోరు, పోయేవాణ్ణి పోనివ్వరు. జ్ఞానమును తాళపు చెవిని మీరు ఎత్తుకుపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభు వాళ్ళను బహిరంగంగా ఖండించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు పళ్ళు కోరికేవారట ప్రభువుని చూసి. కానీ అందరు అలా లేరు. కొందరు ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభు మాటలు విన్నారు, ప్రభు కూడా వాళ్ళని ప్రేమించారు. ఆ ప్రేమతో సత్యం చెప్పడం వల్ల వాళ్ళలో కొందరు ప్రభు వైపు తర్వాతి కాలంలో ఏమయ్యారు? ఆకర్షింపబడ్డారు. సత్యమునకు ఆకర్షింపబడ్డారు. సత్యములోనికి రావడానికి వాళ్ళకు కూడా ఏమైంది? అవకాశం లభించింది. సో కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీవెన ఆశీర్వాదం అంటే మన హృదయానికున్న మనశ్శాంతి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. అన్నాడా లేదా? ఏమనుగ్రహిస్తున్నాడట? నా శాంతినే మీకు
అనుగ్రహిస్తున్నాను. ఆ శాంతి ఉంటే మనలో ఇంకంతకంటే కావాల్సిందే అని చెప్పండి. దాన్ని మించిన ఐశ్వర్యం ఏముంది చెప్పండి. చెప్పండి. ఇప్పుడు కోట్లాది రూపాయల ధనం ఉండి టెన్షన్ 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 టెన్షన్తో బీపీ రేజ్ అయిపోయి షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోయి అనుకో, అని ఉపయోగం ఉందా? ఉందా? లేదండి. అదే ప్రశాంతమైన జీవితం ఉండి తిన్నది అరుగుతూ, ఏం తిన్నా సరే చక్కగా కడుపులో అరుగుతూ ప్రశాంతంగా జీవిస్తూ హాయిగా ఆనందంగా అందరిలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టి మట్టిలోకి వెళ్ళిపోయి, మట్టిలోకి వెళ్ళిన తర్వాత ఆడు మనం ఒక దిక్కున ఉంటామండి, గుర్తుపెట్టుకోండి. మట్టిలోకి వెళ్ళిన తర్వాత ఎంత తేడా ఉంటుంది ఇద్దరికని? ఆ విమానంలో పడుకున్నోడైనా, లేకపోతే నక్షత్రాల్లో ఇల్లు కట్టుకున్నోడైనా, లేకపోతే బుర్జ్ ఖలీఫా మీద ఎక్కడో 165 అంతస్తులో ఆ లోపల రూమ్ బుక్ చేసుకుని అక్కడ పడుకున్నోడైనా, చచ్చిపోయిన తర్వాత మన ఇద్దరం ఎక్కడ ఉంటాం? ఆ మట్టిలోనే ఉంటాం. అర్థమైందా? వెంచికారులో తిరిగేవాడు మట్టిలోకి, గంజినీళ్ళు తాగేవాడు మట్టిలోకి, అందరూ ఆ మట్టిలోకి వెళ్ళిపోతాం. సో కాబట్టి అంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయానని చెప్పుకుంటూ టెన్షన్ టెన్షన్గా బతికేవాడికి, ప్రశాంతంగా గంజినీళ్ళు తాగి హాయిగా బతికి చచ్చిపోయినోడికి ఇద్దరులో ఎవరు బెటర్? హాయిగా బతికి చచ్చిపోయినాడే బెటర్. అందుకే ప్రభు అన్నాడు, మీకు శాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు. ఆ శాంతి కావాలి. అర్థమైందా? ఆ శాంతి రావాలి మనలోనికి. ఆ శాంతి కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ప్రేమ సత్యము మనలో ఉండాలి. గాడ్ ఆఫ్ పీస్ అంటారు ఆయన్ని, సమాధానమునకు అధిపతి, సమాధానమునకు కర్త. సో ఆయన శాంతి మనకిచ్చాడు. ఆ శాంతి మనలో ఉండాలంటే ఆ సత్యము ప్రేమ మనలో ఉండాలి. అది మీ దగ్గర ఉన్నప్పుడు ఇక సకల ఆశీర్వాదాలు మీకు ఉన్నట్టే. అవునా కదా? దేవుడు మీతో ఉన్నప్పుడు సకల ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. మీకు ఏది ఏది అవసరమో ఆ సమయానికి అది ఆటోమేటిక్గా అది మీ దగ్గరికి వస్తుంది. ఎవరికోసం వస్తుంది? రావాలంతే, చచ్చినట్టు రావాలంతే. ఈరోజు మనతో ఉన్నవన్నీ మనకు చెప్పు వచ్చేటి చెప్పకుండానే కదా వచ్చాయి. మనకు తెలియదు అసలు ఈ స్థితికి వస్తామని కూడా తెలియదు. మనం ఎంత ఎత్తుకెదిగిపోయామో వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది జీవితంలో, ఆ దేవుడు నన్ను చాలా హెచ్చించాడు, దేవుడు నన్ను చాలా గొప్ప స్థితిలోకి నడిపించాడు. ఒకప్పటి పరిస్థితితో పోల్చుకుంటే ఈరోజు పరిస్థితి చాలా బాగుంది. ఆ సంతృప్తి ఉండాలి మైండ్కి. ఉండే కొలది ఇంకా బాగుంటుంది. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో ఇక్కడ అంతకాలం బ్రతికే. 80 ఏళ్ళు బతుకుతావో, 60 ఏళ్ళు బతుకుతావో, 70 ఏళ్ళు బతుకుతావో, 100 ఏళ్ళు బతికేస్తావో, మరి ఎవడో తెలుసు. సో బతికే. అంతకాలం కూడా నువ్వు ఆయన సత్యాన్ని హృదయంలో ఉంచుకున్నప్పుడు, అంతరంగంలో ఉన్నప్పుడు, ప్రేమ కలిగి సత్యం చెబుతూ ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృప శాశ్వత కాలం నిన్ను వెన్నంటి ఉంటుంది. ఇప్పుడు అందరితో ప్రేమగా ఉందాం, కలిసే ఉందాం, సత్యం చెప్దాం. విన్న వాళ్ళు స్వీకరిస్తారు, వినని వాళ్ళు వద్దంటారు. వాళ్ళు నేర్చుకుంటే నేర్చుకుందాం, నేర్పిస్తే నేర్చుకుందాం, అంతే కదా. సో ఈ మాత్రానికి పెద్ద రాద్ధాంతం చేసి చేసేయాల్సిన అవసరం ఉంది కదా. సో కాబట్టి ఈ సత్యము అనేది, ప్రేమ అనేది రెండు ఏకమైతే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, రేపొద్దున ఏ సమస్య అయినా క్రైస్తవ్యానికి రావచ్చు, రేపొద్దున ఏ ఇబ్బంది అయినా క్రైస్తవ్యానికి రావచ్చు. అలాంటప్పుడు సత్య ప్రేమలయందు ఏకంగా ఉన్నవాడు ఒకనికి మరొకడు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఒకనికి మరొకడు తోడుగా ఉంటాడు. నేను ఈ 1S2 కోసం కూడా ఆహ్వానిస్తున్నాను. 1S4 Manipur అనే ఒక ప్రోగ్రామ్ కోసం ఆగస్ట్ నెలలో నాతో పాటు సేవకులు ఎంతమంది వస్తారు, రండి, అందరం కలిసి వెళ్దాం. లేదు మీరు రారా, మేము వెళ్తాం, మీరు సపోర్ట్ చేయండి, మీ అందరు సపోర్ట్ తీసుకెళ్ళి మేము అక్కడ వాళ్ళకి ఏమైనా చేసి వస్తాం. సో నేను ఇందాక ఒక వీడియో మాట్లాడాను, ఇప్పుడు అప్లోడ్ అవుతుంది కాసేపట్లో అది. సో వాళ్ళందరూ వచ్చారనుకోండి, అందరం కలిసి వెళ్తాం, అందరూ సపోర్ట్ చేస్తే అందరు సపోర్ట్ తీసుకెళ్ళి అక్కడ అందిస్తాం. మనం వంతు మనం చేద్దాం, మనం వంతు మనం సహకరిద్దాం. సో ఇలా ఒక్కటిగా ఉన్నప్పుడు అది ఈరోజు కాకపోతే రేపైనా ఏమవుతుంది నేర్చుకుంటాం కదా. ఇప్పుడు ప్రారంభంలో నేను ఈ బోధలోకి వచ్చినప్పుడు మా అమ్మగారు నా మాట అంగీకరించలేదు, చెప్పాను కదా, రోజు నా కోసం ఏడిస్తే ప్రార్థన చేసేది, ప్రభువా నా కొడుకుని సాతాను పట్టేసిందట, వాడు ఎవడొచ్చి అన్నాడు, ఆయన ఏదైనా సత్యంలోకి నడిపించి ప్రభువా, ఏది మళ్ళీ సత్యంలోకి అని మా అమ్మ ప్రార్థన చేసేది. ప్రార్థన చేసి నేను మా అమ్మతో గొడబెట్టేసుకుని, ఇంక నువ్వు నాకు తల్లివి కాదు, నేను నీ కొడుకుని కాదు, నువ్వు నా బోధ వినలేదు కాబట్టి, నువ్వు నా కోసమే, నేనే సాతాను గండి అని చెప్పి నా కోసం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, నన్ను సాతాను పట్టుకుందా నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు నీతో మాట్లాడేది లేదా నేను వెళ్ళిపోయాను అనుకోండి, వాడు ఏంటి పరిస్థితి?
అలా నేను వెళ్ళలా, నేను అలా నిలకడగా ఉన్నాను కాబట్టే మా అమ్మ, మా అన్నయ్య, మా వదిన, మా చెల్లి, మా బావ, మా నాన్న, తర్వాత మా చెల్లి పిల్లలు, మా అన్నయ్య పిల్లలు అందరూ ఈరోజు సత్యంలో నిలబడ్డారంటే కారణం ఏంటి? నేను వాళ్ళని ప్రేమించి ఆ ఇంట్లో అలా అంటిపెట్టుకుని ఉన్నాను కాబట్టి. లేదు, నా మాట వినలేదు కాబట్టి నువ్వు నా తల్లివి కాదు, నువ్వు నా అన్నవి కాదు, నువ్వు నా చెల్లివి కాదు, నువ్వు నా వదినవి కాదు, పండగ బయటకంటే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్దండి? నా కుటుంబానికి నేను ఏమైపోయాడి? దూరం అయిపోయాడి కదా. సో అది కొంచెం నేను లేటుగా తెలుసుకున్నా. ఇప్పుడు ఏంటి, నేను తెలుసుకోవడం తప్ప కాదు కదా. సో కాబట్టి మనం ఎవరిని తృణీకరించకుండా అందరికీ సత్యాన్ని దగ్గర చేయడమే. ప్రేమగా చెప్పండి, ఏ విషయమైనా సరే ప్రేమగా పంచండి. అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకోకపోతాడో వదిలేయండి. అప్పుడు అతన్ని తండ్రికి అప్పగించేసి, ప్రభు ఇదిగో ఇతనికి అప్పగించేశాం, నీకు అప్పగించేశాం. ఒకవేళ బోధ ఎవరైనా తప్పుగా బోధిస్తున్నారా చెప్పండి, వినలేదా, దేవునికి అప్పగించండి. కానీ ఆ బోధ విషయమై సంఘాన్ని మాత్రం ఏం చేయండి? హెచ్చరించండి, ఇదిగో ఈ బోధ వాక్యానుసారమైనది కాదు, అది సత్య సంబంధమైనది కాదు. చూడండి, ఒక మాట చూపించి నేను ముగిస్తాను, చాలా సమయం అయిపోయింది ఇప్పటికే. ఒక మాట చూపించి ముగిస్తాను నేను. మలాకీ గ్రంథం 2:6 సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారే దోషము నుండి అనేకులను త్రిప్రి. ఎంత బాగుంది చూడండి ఆ మాట, అండర్లైన్ చేసుకోండి. చూడండి మళ్ళీ మళ్ళీ చదువుదాం ఆ మాట. ఒక 5 చదువు. నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని, గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను తిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపబలెను. చూడండి, ఇలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దుర్బోధ ఏమాత్రం చేయక సత్యమును బట్టి అనేకులను దోషము నుండి ఏం చేయాలి? త్రిప్పాలి. ఇది మనందరి జీవితాల్లో అప్లై కావాలి. సో మనందరం అలా ఉందాం, ఇంకా అనేకుల్ని సత్య మార్గంలో నడిపిద్దాం, ప్రేమ కలిగి సత్యం చెబుదాం. ఎఫెసు పత్రికలో చెప్తాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటాడు. సో కొంత దగ్గర కొంతమంది దగ్గర ప్రేమ ఉండొచ్చు, కొంతమంది దగ్గర సత్యం ఉండొచ్చు. సో సత్యం ప్రేమ ఏకమైతే కొంతమంది దగ్గర సత్యం ప్రేమ రెండూ ఉండొచ్చు. వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు కదా, రెండు ఉన్నోళ్ళు ఇంకో గొప్పవాళ్ళు కదా. సో కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఎదగాలి, అలాంటి పరిస్థితులు మనం దైవాశీర్వాదాలు పొందుకోవాలి. అందుకే నీ అంతరంగంలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? సత్యం ఉండాలి. కోరిక, నువ్వు ఆయన కోరిక తీర్చు, ఆయన నీ కోరికలన్నీ తీరుస్తాడు. నువ్వు ఏడవకు, నువ్వు ఆయన దగ్గరికి ఏడవకు, ప్రభువా ప్లీజ్ ప్రభువా అలా ప్రభువా ఇలా ఏమి ఏడవకు. నువ్వు ఏడవలసిన పని లేదు. నీ కన్నీరు ఆయన చూస్తాడు, నీ హృదయంలో ఉన్న వేదన ఆయన చూస్తాడు. నువ్వు సత్యాన్ని హృదయంలో పెట్టుకో, నీకు ఏది అవసరమో నీ తండ్రి ఆల్రెడీ ఎరిగి ఉన్నాడు. తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన ఆయన రెక్కల క్రింద మీరందరూ ఏమై ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండండి. ఎప్పుడైతే మీరు అలాంటి దీన మనస్సు కలిగి ఉంటారో మీకే మేలు కొదువై ఉండదు, మిమ్మల్ని ఆయన విడువడు అడబాయడు. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. రేపు మధ్యాహ్నం జరగబోయే శాంతి ర్యాలీలో అందరూ పాల్గొనాలి. ఇదే చెప్పడం మండపేట పిల్లలకి, రాజమండ్రి పిల్లలకి, మన ఐఫర్గఢ్ విద్యార్థులందరికీ తెలియజేయండి. బైక్ ఉన్నవాళ్ళు బైక్, ఆటోలో ఉన్నవాళ్ళు ఆటో, కార్లో ఉన్నవాళ్ళు కార్లు ఇక్కడికి వచ్చేస్తే, భోజనం చేసి వచ్చేస్తే ఇక్కడ నుంచి మనం 1 బయలుదేరి వెళ్తాం. రాజమండ్రి వరకు మన శాంతి ర్యాలీ ద్వారా మన నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తాం. రైట్? గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ తల వంచండి. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ పిల్లలందరినీ బలపరిచి స్థిరపరిచి నేటి వరకు సజీవుల లెక్కలు ఉంచి మీ సత్యవాక్యంతో వారి హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి, మీ కృపలు భద్రపరచండి. జ్ఞాన వివేకములు గలవారై మీ తట్టు తిరిగి మీ కొరకు బ్రతుకుతూ సత్యము ప్రేమలు గలవారై తండ్రి ఎల్లప్పుడూ వర్దిల్లడానికి సహాయం చేయమని మేము ఇంకా అనేకుల్ని ప్రేమిస్తూ అనేకులకు సత్యం చెబుతూ ప్రభా నీతి మార్గాలలో అనేకుల్ని నడిపించడానికి మీకు కృపను తోడుగా ఉంచమని మణిపూర్ విషయమే ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ సహాయం వారికి అనుగ్రహించండి. అక్కడ ఉన్నటువంటి అల్లర్లు ప్రభా ఆగి ప్రభా పసిబిడ్డలు ప్రభా పసిబిడ్డలకు ఆడవారికి తండ్రి న్యాయం జరుగునట్లుగా
ప్రభా అల్పులైన వారికి బలహీనులకు న్యాయం జరిగినట్లుగా మీ సహాయము దయచేయమని, మా ద్వారా మేమేదైతే సహాయం చేయగలమో అది మేము వారికి అందించడానికి మాకు మీరు సహాయాన్ని అనుగ్రహించమని మమ్మల్ని బలపరచమని, గంతా మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.